అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు పొద్దున్నే వీడియో స్టార్ట్ చేశాను. ఫస్ట్లీ నా మార్నింగ్ రొటీన్ వచ్చేసి లియోకి ఫుడ్ పెట్టడం అన్నమాట. ఇప్పుడు టైం ఇంకా 7 అవ్వలేదు. యాక్చువల్లీ ఈ టైంలో లేచే అలవాటు అయితే ఉండదు కదా. ఎందుకు పొద్దున్నే లేచానంటే, ఈరోజు పొద్దు పొద్దున్నే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ పని పైన ఊరైతే వెళ్తున్నారనమాట. సో దానికోసం అంటే కొంచెం ఎర్లీగా లేచాను. చూసారా లియో ఫుడ్ కోసం ఎలా వెయిట్ చేస్తున్నాడో? ఇప్పుడే బయటికి తీసుకెళ్ళాను, మళ్ళీ ఫుడ్ పెట్టమని వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో వారికైతే ఫస్ట్ ఫుడ్ పెట్టేస్తాను. అలాగే ఈ హ్యాంగింగ్స్ యొక్క లింక్ అయితే అడిగారు కదా, మీకు ప్రతి వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో డిఫాల్ట్గా ఇంట్లో ఉన్న కొన్ని వస్తువుల లింక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో చెక్ చేసుకోండి. ఎన్ని రోజులు రారు? విన్నారు కదా, ఎప్పుడు వస్తారు అన్నది క్లారిటీ అయితే లేదన్నమాట. ఎవరో కానీ కామెంట్లో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు అన్నారు. ఆయన అకౌంట్స్ మేనేజర్ అండి, ఇప్పుడు వచ్చేసి ఆడిట్ పని పైన ఊరైతే వెళ్తూ ఉన్నారనమాట. ఇయర్లీ వన్స్ ఇలా వెళ్తూ ఉంటారు. వెళ్ళిన ప్రతిసారి నా కామెంట్ డైలాగ్ నేను కూడా వచ్చేస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళిపోండి అంటూ ఉంటాను. బట్ నన్ను అక్కడికి తీసుకువెళ్ళి ఒక రూమ్లో పెట్టి తనకి వర్క్ టెన్షన్లో నేను ఎలా ఉన్నాను ఏంటి అని చెప్పేసి వాళ్ళు పీస్ఫుల్గా వర్క్ చేసుకోలేరు. ఇంకా ఆ ప్లేస్లో అమ్మ అయితే రాబోతుంది ఈరోజు ఇంటికైతే. ఈలోగా లియో కూడా అల్లరి అలా ఎలా ఉండట్లేదు చూడండి ఏం చేస్తున్నాడో. ఇంకా మొత్తం మీద హెయిర్ ఆయిలింగ్ అయితే మొత్తానికి ఈరోజు అయితే చేసుకోబోతున్నాను. అప్పుడే చాలా డేస్ నుండి గ్యాప్ వచ్చేసింది అనమాట. వీక్లీ ట్వైస్ అన్నది హెయిర్ ఆయిలింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. కాకపోతే ఈ మధ్య పండగలు ఇలా రావడం వల్ల కంటిన్యూస్గా హెడ్ బాత్ చేస్తున్నాను తప్ప ఆయిల్ పెట్టుకోవడం చాలా తగ్గించేసాను. సో ఇప్పుడైతే ఫుల్గా ఆయిల్ పెట్టేసుకుని జడ వేసేసుకుంటున్నాను. అయితే కంటిన్యూ చేస్తున్నా అనమాట. ఎన్ని డేస్కి వస్తారో అయితే తెలియదు కానీ రోజు కూడా తాగడం అలవాటు చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం కానీ కంటిన్యూ చేయను, అదే మెయిన్ ప్రాబ్లం. బట్ ఏంటంటే ఏదైనా రిజల్ట్ కనిపించాలంటే కంటిన్యూస్గా చేయాలి. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా, వావ్ యాపిల్ సైడర్ వెనిగర్ ఇదే వేసుకుంటున్నాను అనమాట. దీనికి ఒక మెజర్మెంట్ కప్ ఉంటుంది, అది యాక్చువల్లీ మిస్ అయింది. ఇది కూడా నేను ఆల్టర్నేట్ డేస్లో తాగుతూ ఉంటాను. ఇట్స్ బికాజ్ యాపిల్ సైడర్ వెనిగర్ రెగ్యులర్గా కంటే కూడా ఆల్టర్నేట్ డేస్లో తీసుకోవడం మరీ కాస్త బెస్ట్ అని చెప్పేసి నేను చదివాను. దీన్ని జస్ట్ అలా కాసేపు వదిలేసాం అనుకోండి, కొంచెం సెటిల్ డౌన్ అవుతుంది, దెన్ తాగుతాను. చాలా వేడిగా ఉంటుంది అన్నమాట, కెటిల్లో వాటర్ కదా, దానివల్ల బాగా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం. ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ చేయడం తగ్గించేసాను, ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటున్నాను కదా. నెక్స్ట్ అయితే బెడ్షీట్స్ ఇవన్నీ అయితే మారుస్తున్నాను. మోస్ట్లీ ఏంటంటే వీక్లీ వన్స్ నేను బెడ్షీట్స్ అనేవి చేయించేస్తూ ఉంటాను. అండ్ అది కూడా మోస్ట్లీ థర్స్డే పెట్టుకుంటాను అనమాట, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం శుక్రవారం పూజ చేసుకునే ఏం చేసుకున్నా థర్స్డే ఆల్ ఓవర్గా ఇల్లంతా కూడా నీట్గా మనం పెట్టుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా ఆ రోజు పూజ చేసుకున్నా బాగుంటుంది అని చెప్పేసి. అండ్ దట్ ఏంటంటే ఎప్పుడు బెడ్రూమ్ కొంచెం బెటర్గా ఉంచుకోవాలి, ఓన్లీ దెన్ మనకి పీస్ ఆఫ్ మైండ్ అన్నది ఉంటుందన్నమాట. మనం పడుకునే ప్లేస్, మన చుట్టూ చూసే ప్లేస్ అనేది ఎప్పుడు నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటే దాని ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను దీన్ని బాగా ఎక్స్పీరియన్స్ చేస్తాను, ఎందుకంటే ఒక్కొక్కసారి వీడియోస్ చేసినప్పుడు ప్రోడక్ట్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు కదా, అప్పుడు చాలా మెస్సీగా ఉన్నప్పుడు నా మైండ్ కూడా అలాగే ఉంటుంది, స్టేట్ ఆఫ్ మైండ్ అంత బాగుండదు. అండ్ అలా కాకుండా ఎప్పుడైతే ఇల్లు నీట్గా సర్ది ఉంటుందో మనకు కూడా తెలియని ఒక సంతోషం ఇన్నర్గా ఫీల్ అవుతాం అనమాట, అది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మన మైండ్
మన మనసు దాన్ని బాగా ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే కుకింగ్ సెక్షన్లోకి వచ్చాను. సో ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే చేస్తున్నాను, ఎందుకంటే మా అమ్మ ఆల్మోస్ట్ రీచ్ అవుతుందన్నమాట. సో వచ్చిన తర్వాత ఎలాగో నేను చేసేది ఏమి ఉండదు, నన్ను వండనివ్వదు, నేను వండింది అంతగా ప్రిఫర్ చేయదు. సో తనకు నచ్చింది తనే కుక్ చేస్తుంది, నన్ను కూర్చోబెట్టి తనే చేసేస్తుంది, కాబట్టి తను వచ్చేలోపు ఎంతవరకు నేను క్లియర్ చేయగలను అదే చేస్తాను అనమాట. అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి కాలీఫ్లవర్ టమాటో. ఇది వచ్చేసి మా మ్యారేజ్ అయిన తర్వాత ఈ 4 ఇయర్స్లో ఫస్ట్ టైం నేను తీసుకొచ్చిన వెజిటేబుల్. ఇలా తినని వెజిటేబుల్స్ అయితే చాలానే ఉన్నాయి, తినకూడదు అని పెట్టుకోవట్లేదు బట్ ఎందుకో తెచ్చుకోవడం లేదనమాట. బట్ కర్రీ అయితే ఆసమ్గానే వచ్చింది. కొద్దిగా నెయ్యి వేసాను, ఆయిల్, ఇంకా దాని తర్వాత నా దృష్టిలో కర్రీ వండడం అంటే ఆనియన్స్ వేసిన తర్వాత వెజిటేబుల్స్ వేసామంటే ఇంకా కర్రీ అయిపోయినట్టుగానే ఫీల్ అవుతాను. సో ఇంకో పక్కన వచ్చేసి రసం పెడుతున్నాను అనమాట. ఈ రెండు వచ్చేసి ఈరోజు రెసిపీస్. లియో, ఓపెన్ చేసిన తర్వాత చూద్దు. మొత్తం మీద లియో కోసం ఒక మంచి గిఫ్ట్ అయితే తీసుకున్నాను. లియో కోసం ఒక బెడ్ అయితే తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ వింటర్ కదా, నాకు ఫ్లోర్ పైన నడవడానికే చాలా చల్లగా అనిపిస్తుంది. అలాంటిది ఇది కింద అక్కడ ఇక్కడ ఎలా పడితే అలా పడుకుంటుంది. సో అంత చల్లు ఎలా పడుకుంటుంది అని అనిపిస్తుంది. సో దట్ ఈస్ వై బెడ్ అయితే తీసుకున్నాను. అఫ్కోర్స్ దాని కింద పడుకునే అలవాటు ఉండొచ్చు, బట్ మనమే గ్రాడ్యువల్గా బెడ్ పైన పడుకునేటట్టు అలవాటు చేయాలి. ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ సైజెస్లో ఉందండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు పెట్స్ ఉన్నట్టయితే యూస్ అవుతుందని చెప్తున్నాను. సో లైక్ మనకి ఎస్ దగ్గర నుండి ఎక్సెల్ వరకు ఉంది, నేను ఎక్సెల్ తీసుకున్నాను. ఎందుకంటే లియో వచ్చేసి ల్యాబ్ కాబట్టి కమింగ్ 1 ఇయర్లో గ్రోత్ అనేది ఉంటుంది. సో దెన్ అప్పటికి కూడా యూజ్ అవుతుంది అన్నట్టు కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను అనమాట. చూస్తుంటే దానికి కూడా సమ్హౌ బెడ్ బాగా నచ్చింది అని అనిపించింది, బాగా ఆడుతుంది. బట్ పడుకోవడం మాత్రం అప్పుడప్పుడు బెడ్లో అయితే పడుకోవట్లేదు, ఎక్కడైనా పడుకుని పోతే నేనే తీసుకువెళ్ళి అందులో పడుకోబెట్టేస్తున్నాను. అండ్ లియోలో నేను నోటీస్ చేసిన ఇంకొక థింగ్ అయితే ఉందన్నమాట, అదేంటి అంటే సో నా కళ్ళ ముందు ఎంత అల్లరి చేసినా నేను మొబైల్ ఓపెన్ చేసి చూపించగానే అది వెంటనే మొబైల్ చూడగానే అల్లరి చేయడం అయితే ఆపేస్తుందన్నమాట. ఏదో దానికి మొబైల్ గురించి ముందుగానే తెలుసు అన్నట్టు బిహేవ్ చేస్తుంది. అండ్ లియోలో గ్రోత్ కూడా డే బై డే నాకు డిఫరెన్స్ అయితే తెలుస్తుందన్నమాట. ఒక చిన్న బేబీగా, ఐ మీన్ పప్పీగా చేతికి తీసుకున్న రోజుకి ఇప్పటికీ దానిలో గ్రోత్ తెలుస్తుంది. మా హస్బెండ్ మొబైల్తో రికార్డ్ చేస్తుంటే చూడండి, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్ ఇచ్చింది. మా హస్బెండ్ ఏంటి మూవర్ వెళ్ళిపోయారు కదా మళ్ళీ ఎలా వచ్చేసారని అనుకోకండి, ఇది ప్రీవియస్లీ రికార్డ్ చేసిందనమాట. ఒక మేబీ లైక్ 3-4 డేస్ ముందు ఈ బెడ్ అయితే తీసుకున్నాం, అప్పుడు రికార్డ్ చేసిన క్లిప్పింగ్ ఇక్కడ ఈ రోజు వీడియోలో అయితే యాడ్ చేశాను. సో దాట్స్ ఇట్. ఇంకా లంచ్ విషయానికి వస్తే అమ్మ నేను ఇద్దరు కూర్చుని లంచ్ అయితే చేస్తున్నాం. స్పెషల్స్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా, క్యాలిఫ్లవర్ టమాటో అండ్ అమ్మ వచ్చేసి గోంగూర పచ్చడి అయితే తీసుకొచ్చింది. సో ఇద్దరు పెట్టుకుని లంచ్ అయితే చేసేస్తూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు లియో బార్క్ చేయడం అయితే విన్నారు కదా, ఇంతకంటే గట్టిగా మొరగడం స్టార్ట్ చేసింది. సరే వీడియో రికార్డ్ చేద్దాము అని అయితే వెళ్ళాను, వెళ్ళేసరికి అంతే దానికి షై ఫీలింగ్ వచ్చేసింది. మొబైల్ చూసేసరికి మొత్తం అరవడం అయితే ఆపేసి సైలెంట్గా దగ్గరికి అయితే ఇంక వచ్చేసింది అనమాట. సో ఏంటో దానికి ఆ షై ఫీలింగ్ తెలియట్లేదు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఏమిటి అని అనుకుంటున్నారా, యాక్చువల్లీ ఇంట్లోకి దిగిన తర్వాత చాలా ఎక్సెస్ సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేసి మా ఆడపడుచులు ఒక మూట కట్టేసి బయట 3rd వాష్రూమ్ ఉంటుంది కదా, సో ఆ వాష్రూమ్ పైన అయితే పెట్టేశారనమాట. అవి ఒక క్లీనింగ్ సెక్షన్ కింద తీసుకుందాము అని మొత్తం ఆ మూటని తీస్తే ఇందులో చాలా సామాన్లు ఉన్నాయి. అసలు ఏమున్నాయి ఏవి లేవు అన్నది నాకే ఎన్ని రోజుల్లో తెలియలేదు. మోస్ట్లీ ఇందులో అన్ని స్టీల్ సామాన్లు ఉన్నాయన్నమాట దట్ టు. సో కొన్ని కొన్ని కొత్తవే ఉన్నాయి, కొన్ని యూజ్ చేయని ఉన్నాయి, అన్నీ కలిసి పైకి అయితే వెళ్ళిపోయినాయి అనమాట. సో క్లీనింగ్ అయితే పెట్టుకుందామని మొత్తం మీద అవన్నీ కిందకైతే దింపేశారు. సో దెన్ మా అమ్మ పనిలో అయితే ఉంది, అండ్ దెన్ నేను లియోన్ తీసుకుని ఈవినింగ్ అయితే అయిపోయింది టైం. సో తెలుసు కదా యాజ్ యూజువల్గా మేడపైకి అయితే వెళ్తున్నాం. సో లియోకి మెట్లు ఎక్కడం మెట్లు దిగడం రెండు అయితే వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి నైట్ డిన్నర్ అనమాట.
ఆల్రెడీ కర్రీ ఉంది కదా, సో కర్రీలోకి పూరి అయితే మా అమ్మ ప్రిపేర్ చేసేస్తుంది. సో ఇంకా మమ్మీ వస్తే ఇంకా అంతే, మనం చేయాల్సింది ఏం లేదు. అన్నీ ఆబ్వియస్లీ మనం అలా కూర్చున్నామంటే డిన్నర్ అయినా లంచ్ అయినా ఏదైనా సరే మన దగ్గరికి అలా వచ్చేస్తాయి. లియో గారి ఫుడ్ రెడీ. కోపం ఏం కాదు, అలాగే కూర్చుంటది. లియో, లియో ఫుడ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. తీసుకొస్తున్నాను, బయట తీసుకొస్తున్నాను, ఉండు. మొత్తం మీద లియోకి ఫుడ్ అయితే పెట్టేశాను అండ్ నా ఫుడ్ కూడా అక్కడ ప్రిపరేషన్ అయితే అవుతుంది. ఎంతైనా అమ్మ ఇంట్లో ఉంటే అలాగే వేరు కదా. సో మనం అక్కడికి వెళ్ళినా మన ఇంటికి వాళ్ళు వచ్చినా మనకి ఫుడ్ అయితే మాత్రం ఇంకా చూసుకోకలేదు, బిందాస్ మనం కూర్చోపెట్టి వాళ్ళే చేసేస్తూ ఉంటారు. సో నాకైతే పూరి ఇప్పుడు ప్రిపరేషన్ అవుతుంది అండ్ అందులోకి మార్నింగ్ నేను కాలీఫ్లవర్ విత్ టమాటో కర్రీ చేశాను కదా, సో ఆ కర్రీ వేసుకుని తినేస్తాను. సో దాట్స్ ఇట్. లియో అయితే ఫుడ్ తినేస్తూ ఉంది. సో దెన్ ఆఫ్టర్ దట్ బయటికి వాకింగ్ అయితే వెళ్తాం. ఎక్కడికి వెళ్ళను, జస్ట్ ఇప్పుడు వెళ్తే దెన్ దాన్ని కూడా పడుకోబెట్టేసేయాలి అండ్ నేను కూడా రెస్ట్ తీసుకోవాలి. ఎందుకో నాకు నైట్ సరిగ్గా నిద్రపట్టలేదు. 3:30కి ఇంట్లోకి పిల్లి వచ్చిందనమాట, దాని అరుపులకి మెలకు వచ్చింది. అక్కడి నుండి లేచి యూట్యూబ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక 30 నిమిషాలు అనుకుంటా చూశాను, దెన్ మళ్ళీ ఎప్పుడో పడుకున్నాను. మళ్ళీ మా హస్బెండ్ మార్నింగ్ లేవడం కదా, సో దానివల్ల నాకు అల్లారంకి మెలకు అయితే వచ్చేసింది, సరిగ్గా నిద్ర లేదు. సో కొంచెం ఎర్లీ టు బెడ్ పడుకుని పోవాలి. గుడ్ బాయ్, లియో జంప్, వెరీ గుడ్, లియో సెట్, వెరీ గుడ్. పద వాకింగ్ వెళ్దాం. అది కూడా చూడండి, చక్కగా మెట్ల మీద నుండి వస్తుంది, మనం ఎలా వస్తే అలా. మొత్తం మీద ఈరోజు వీడియో అయితే అది, నా డేని ఎలా స్పెండ్ చేశానో అలాగే ప్రజెంట్ చేస్తున్నాను. ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ మన వీడియోలో ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఆ వీడియోస్ని నేను ప్లాన్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.